థ్యాంక్ యూ. ఇక హైదరాబాద్ లో జరుగుతున్న ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ షో క్రెడై 2019 ఇప్పుడు స్టార్ట్ అయింది, లైవ్ చూద్దాం. లాస్ట్ నవంబర్ లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. అప్పటి నుంచి 90 రోజుల్లోగా ప్రాపర్టీ డెవలపర్స్ రియల్ ఎస్టేట్ సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకొని తమ కొత్త ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజిస్ట్రేషన్ చేసుకొని హోమ్ బయర్స్ కావచ్చు, ప్రాపర్టీ బయర్స్ కావచ్చు, ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితి మనందరికీ నిజంగా రక్షణ కలుగుతుందా లేదా, ఈ అంశాన్ని మాట్లాడేందుకు మనతో ఈ సాయంత్రం క్రెడై ప్రాపర్టీ షో వేదిక నుంచి మనల్ని అడ్రస్ చేసేందుకు శ్రీ రాజేశ్వర్ తివారీ గారు వచ్చారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అలాగే చైర్మన్ రెరా తెలంగాణ. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఐ ఇన్వైట్ శ్రీ రాజేశ్వర్ తివారీజీ టు కమ్ అండ్ గ్రేస్ ది ప్యానల్ డిస్కషన్ దిస్ ఈవినింగ్. వెల్కమ్ సార్. యా, సో రాజేశ్వర్ తివారీ గారికి బొకే ఇచ్చి స్వాగతం పలకాల్సిందిగా రాజశేఖర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఐ రిక్వెస్ట్ శ్రీ విద్యాధర్ గారు, మెంబర్ సెక్రటరీ రెరా తెలంగాణ, వారికి శివరాజ్ గారు బొకే ఇస్తారు. ఐ రిక్వెస్ట్ శ్రీ సుహైల్ అహ్మద్ హూ హాస్ కమ్ ఆల్ ది వే ఫ్రమ్ బెంగళూరు, ట్రయల్ బేస్ అడ్వకేట్స్ ప్రతినిధి శ్రీ సుహైల్ అహ్మద్ గారు, వారికి ఐసిఐసిఐ సవ్యసాచి బస్సు, ఐ రిక్వెస్ట్ మిస్టర్ సవ్యసాచి బస్సు టు హ్యాండ్ ఓవర్ ఎ బొకే టు మిస్టర్ సుహైల్ అహ్మద్. నేను మధ్యలో నో ప్రాబ్లం. సో ఐ ఆల్సో రిక్వెస్ట్ శ్రీ రామకృష్ణారావు సెక్రటరీ జనరల్ ఫర్ క్రెడై హైదరాబాద్, జనరల్ సెక్రటరీ. సో రామకృష్ణరావు గారికి ఒక బొకే ఎవరిస్తున్నారు. ఓకే, సో బీయింగ్ ది హోస్ట్ ఈజ్ నాట్ టేకింగ్ ది బొకే. అండ్ మై నేమ్ ఈజ్ వసంత్, ఐఎమ్ ట్రయింగ్ టు హోస్ట్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ టీవీ 5 ఫ్రమ్ ది క్రెడై ప్రాపర్టీ షో క్యాంపస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ది ప్యానలిస్ట్ ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్. సో ఐ విల్ బిగిన్ విత్ శ్రీ రాజేశ్వర్ తివారీ గారు. సార్, మనకు రెరా యాక్ట్ తెలంగాణలో అమల్లోకి వచ్చి కొన్ని నెలలు అవుతుంది. మీరు మొట్టమొదటిగా 90 డేస్ గడువు ఇచ్చారు వీళ్ళకి రిజిస్ట్రేషన్స్ చేసుకోమని, బిల్డర్స్ కావచ్చు, ప్రాపర్టీ డెవలపర్స్ కావచ్చు. అలాగే తర్వాత దాన్ని పొడిగించడం కూడా జరిగింది. చాలా అలాగే దాన్ని ఆ గడువుని పొడిగించడం కూడా జరిగింది. ఫిబ్రవరి వరకు కూడా టైం ఇచ్చారు మళ్ళీ. సో ఫిబ్రవరి 15th, ఇన్ఫ్యాక్ట్ ఇన్సిడెంటల్లీ టుడే ఈజ్ ఐ థింక్ ఈజ్ ది లాస్ట్ డే ఫర్ నాట్ ఎక్స్టెండింగ్ ఇట్ ఫర్దర్ ఆర్ ఏంటి అసలు ప్రాసెస్? ఎంతమంది ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు, క్రెడై సభ్యులు కావచ్చు, ఇతర బిల్డర్స్ కావచ్చు, ఇతర డెవలపర్స్ కావచ్చు, ప్రోగ్రెస్ ఏంటి, ఎంతవరకు వచ్చింది రెరా యాక్ట్ ఇంప్లిమెంటేషన్ తెలంగాణలో? గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఐ థ్యాంక్ క్రెడై ఫర్ ఆర్గనైజింగ్ దిస్ వండర్ఫుల్ ప్రాపర్టీ షో అండ్ బ్రింగింగ్ ఎవ్రీబడి, ఆల్ ది స్టేక్ హోల్డర్స్, డెవలపర్స్, ప్రమోటర్స్, ద హోమ్ బయర్స్, క్రెడిట్ ఏజెన్సీస్, మీడియా and each one of you on the one platform to know more about real estate sector development in Telangana in general and Hyderabad in particular. Now you know that if business grows, when people have the confidence, when the people have confidence that, you know, if you invest money you will get the right property, for that government of India in 2016 brought an act called Real Estate Regulatory Act, RERA, popularly known as RERA. Now all over the country except Jammu and Kashmir this act is applicable, and our state Telangana
adopted this act and brought Telangana TS RERA rules in action, notified it and declared that all the developers, all the projects that are going to be developed, and they have got the approval from the local bodies. Local bodies here means, you know, either it is municipal local bodies or authorities, or in many cases gram panchayats. If they have approved, got the approval from them from 1/1/2017, those projects are considered to be the ongoing projects and they need registration under the RERA Act, and they come under the purview of the RERA. Now, lots of people had confusion that RERA will create problems, it's only regulatory body. But I want to assure all the, you know, stakeholders, the developers, promoters and also home buyers, that the RERA Act is not only regulatory act, but also it has a lot of responsibility to promote the sector and bring positiveness in the sector so that everybody grows along with the the growth of the nation. And for your knowledge, I would like to say that, you know, Hyderabad metropolitan area is one of the most promising area in our country, and it's a development, it's a growth in the real estate sector is tremendous and lots of positivity. And this is the right time that we bring all the standards into the picture. RERA talks about regulation of the sector. RERA also talks about the quality of the sector. RERA also talks about, you know, reasonable, you know, investment. Like, you know, one of the CREDAI members just told me that Honorable Prime Minister of India, while addressing the developers throughout the country, informed that, you know, there is a neo middle class developing in this country, and the market has to cater to them. It's not only the rich and high people, but also the neo middle class, which require, you know, good housing for themselves. So that is why there is a scope for everybody. And TS RERA, we have established our office in August 2018, and from September 1st to 30th November, we invited all the developers, all the projects that were cleared by the local bodies from 1st January 2017 to register. And we have registered almost 2,000 projects in our fold, and we are expecting that more and more number of projects will come into picture. And we would like to have awareness with the home buyers, the developers, promoters, bankers, chartered accountants, engineers, and we would like to meet all the people who are involved in the sector. Also the media, sir. And also the media. Yeah, and the media, okay. Of course. The media very much there. So that, you know, positive atmosphere is created in this sector. And I want to assure all of you on the behalf of TS RERA that we are here to promote all of you. We are here to bring a positive atmosphere in the sector, not block any development. And let us join our hands together and see that. But ultimately one has to, you know, remember that this act is having, you know, objective to see that the home buyers, they're the biggest lot in this sector, they must benefit out of this regulation. The home buyer is the prime, you know, importance of this act. That is why their interest is the most important for the RERA. Going projects are to be registered with RERA. And 1/1/2017 tarvata evaithe projects take up chesaro avi andlo 4900 projects unnayani mana state lo indulo 840 HMDA jurisdiction lo alage GHMC jurisdiction lo 2985 and DTCP area lo 1122 projects. So vellalo entha mandi ee ongoing projects lo రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేస్తున్నారు, మీరు
ఇలా రిజిస్టర్ చేసుకుని వాళ్ళ మీద ఏ విధమైన యాక్షన్ తీసుకుంటున్నారు? ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టమ్ మన రాష్ట్రంలో ఉంది. దాని ప్రకారంగా వీ హ్యావ్ ఎస్టిమేటెడ్ డిటిసిపిలో ఎన్ని పర్మిషన్స్ ఆల్రెడీ అప్రూవ్ చేశారు, అట్లాగే జిహెచ్ఎంస్లో ఎన్ని అప్రూవ్ చేశారు, హెచ్ఎండిఏలో ఎన్ని అప్రూవ్ చేశారు అని చెప్పి వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా 4947 అప్లికేషన్స్ అప్లికేబుల్ టు రెరా, అంటే 1/1/2017 తర్వాత ఎవరైతే అప్రూవ్ తీసుకున్నారో ఆ అప్లికేషన్స్ అన్నీ రెరా యాక్ట్లో వస్తాయి. అబోవ్ 500 square meters ప్లాట్ ఏరియా ఉన్న లేఅవుట్స్ అన్నీ రావడం జరుగుతుంది. అదేవిధంగా అబోవ్ 8 units ఉన్నటువంటి అపార్ట్మెంట్స్, మనం నార్మల్గా అడుగుల్లో అనుకుంటూ ఉంటాం కదా సార్, 500 square meters అంటే ఎన్ని అడుగుల విస్తీర్ణంలో ఉన్నవి రిజిస్టర్ చేసుకోవాలి? 500 square meters అంటే × 10.76 5,040 square feet. దెన్ దీంట్లో ఇప్పటివరకు మనకు రిజిస్ట్రేషన్ అయిన ప్రాజెక్ట్స్ ఏంటంటే 2,312 ప్రాజెక్ట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 50% రిజిస్టర్ చేసుకున్నారు. ఎస్, ఓకే. సో సర్టిఫికెట్స్ ఇందులో జనరేట్ అయినవి మాత్రము అరౌండ్ 573 సర్టిఫికెట్స్ జనరేట్ అయినాయి. మిగతా అబౌట్ 840 అండర్ స్క్రూటినీలో ఉన్నాయి. 30 డేస్లోగా మీరు సర్టిఫికేట్ ఇవ్వాలి కదండి రెరా నుంచి? 30 డేస్ లోపల యాక్చువల్గా టైమ్ అకార్డింగ్ టు ద యాక్ట్స్ 30 డేస్ లోపల రిజిస్ట్రేషన్ చేయాలి. సో కొంతమంది షార్ట్ ఫాల్స్ వలన షార్ట్ ఫాల్ ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. అరౌండ్ 587 ప్రమోటర్స్కి షార్ట్ ఫాల్ నోటీసెస్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కొంతమంది 15 డేస్ టైం తీసుకున్నారు ఈ షార్ట్ ఫాల్ సబ్మిట్ చేయడానికి, కొంతమంది 60 డేస్ టైం తీసుకున్నారు, కొంతమంది ఎబో 60 డేస్ టైం తీసుకుంటున్నారు. రైట్. సో ఎందుకు అని యాక్చువల్గా మేము ఎంక్వైరీ చేయడం జరిగితే చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికేట్స్ రావడం లేదని, తర్వాత ఆర్కిటెక్ట్ సర్టిఫైడ్ చేయడం లేదని, ఇంజనీర్స్ సర్టిఫై చేయడం లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ కారణం చేత చాలామంది షార్ట్ ఫాల్స్ని ఇన్ టైంలో కంప్లీట్ సబ్మిట్ చేయలేకపోతున్నారు. సో ఒకవేళ 50 డేస్ తర్వాత కూడా వాళ్ళు సబ్మిట్ చేయకపోతే మీరు ఏదైనా పెనలైజ్ చేసే అవకాశం ఉందా బిల్డర్? సో ఇప్పుడు మేము అథారిటీ పరంగా డెసిషన్ ఏం తీసుకున్నామంటే వీళ్ళకి అందరికీ ఒక అరౌండ్ 587 ఎవరైతే ప్రాజెక్ట్ ప్రమోటర్స్ షార్ట్ ఫాల్ ఇవ్వలేదో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. 7 డేస్ సమయం ఇవ్వడం జరిగింది. అది ఈ రోజుతో లాస్ట్ అవుతుంది, 15th డే. ఓకే, 15th of this month అంటే 7 డేస్ టైం ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి అంటే మేము ఎగ్జామిన్ చేస్తాం ఈ ఎవరైతే షార్ట్ ఫాల్స్ ఇచ్చారో వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేయడానికి మేము ముందుకు వెళ్తాము. ఎవరైతే షార్ట్ ఫాల్స్ సబ్మిట్ చేయలేదో వాళ్ళకి రేపటి నుంచి నోటీసెస్, హియరింగ్ నోటీసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో బిఫోర్ అంటే ఎందుకు హియరింగ్ అని అంటే ఏ కారణం చేత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకపోతున్నారు అని పర్సనల్గా వాళ్ళకి టైం లైన్ అంటే స్పెసిఫిక్ డే స్పెసిఫిక్ టైం వాళ్ళకు చెప్పడం జరుగుతుంది నోటీస్లో. సో ఇది కూడా మన కోర్టు హియరింగ్ లాగానే జరుగుతుంది. బిఫోర్ రిజెక్టింగ్ అప్లికేషన్ హియరింగ్ కంపల్సరీ అని యాక్ట్ ప్రకారం వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ దట్ రిక్వైర్మెంట్. సో నార్మల్గా కోర్టుల్లో మనం కేసులు పేరుకుపోయి నెలలు సంవత్సరాలు జరుగుతూ ఉంటాయండి విచారణలు, వాయిదా వేస్తూ అలా రెరాలో కూడా జరిగే అవకాశం ఉందా? కంప్లైంట్ మాడ్యూల్స్ వచ్చిన తర్వాత రెరాలో కూడా 7 to 15 డేస్ నోటీస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సపోజ్ ఏదైనా డాక్యుమెంట్ అవసరం ఉంటే కాల్ ఫర్ చేసేసి ఆ నోట్ ఇన్ఫర్మేషన్ అంతా ఎగ్జామిన్ చేసి విల్ ఇష్యూ వితిన్ 30 డేస్ లో అథారిటీ విల్ ఇష్యూ ద డైరెక్షన్. ఓకే. సో ఇన్ కేస్ ఎంతమంది మీ నోటీసెస్ సకాలంలో స్పందిస్తారని అనుకుంటున్నారు, స్పందించకపోతే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు బిల్డర్స్ మీద? అంటే ఇప్పటివరకు మనం స్పెసిఫిక్ టైం అనేది మెన్షన్ చేయలేదు. ఫస్ట్ టైం వి హావ్ మెన్షన్ దట్ 7 డేస్ టైం మెన్షన్ చేసాం, ఎందుకంటే ఇది ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 5 months అయింది మనం స్టార్ట్ చేసి, కాబట్టి స్పెసిఫిక్ టైం అనేది ఇంతవరకు మనం పెట్టలేదు ఎంత టైంలో మీరు షార్ట్ ఫాల్స్ ఇవ్వాలని. సో ఇప్పుడు అథారిటీ హాస్ డిసైడెడ్ 7 డేస్ టైం పెట్టాము. ఈ టైంలో కనుక రెస్పాన్స్ కాకపోతే వాళ్ళకి కంపల్సరీ వాళ్ళ అప్లికేషన్స్ని ఆఫ్టర్ కండక్టింగ్ హియరింగ్ విల్ డిసైడెడ్ టు రిజెక్ట్. సో ఓకే, రిజెక్ట్ చేస్తే ఏంటి పరిణామాలు? హోమ్ బయర్స్ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ వాళ్ళందరూ అడ్వాన్స్లు ఇచ్చి కొనుక్కోవడానికి సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి చర్య తీసుకోవాల్సి ఉంటుంది? యాక్చువల్గా రిజిస్ట్రేషన్ ఇప్పుడు మహా ఆన్లైన్లో ఏం చేస్తుంది, మహా
రెరాలో ఏం చేస్తున్నారంటే రిజెక్షన్ అనేది మనం చేయకూడదు. ఫస్ట్ మనము రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కాబట్టి హియరింగ్ అనేది యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్ ప్రకారం హియరింగ్ కండక్ట్ చేసి దాదాపుగా వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకుంటట్టుగా మనం వాళ్ళను చేయాలి. ఓకే, రిజిస్ట్రేషన్ రిజెక్షన్ చేసిన తర్వాత దాని మీద మనం తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటంటే, అంటే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది, 10% ఆఫ్ ద పెనాల్టీ ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్. సో వయోలేషన్స్ వితౌట్ రిజిస్ట్రేషన్ అడ్వర్టైజ్మెంట్ చేసినట్టయితే మాక్సిమం 10% ఆఫ్ ది పెనాల్టీ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఆ పెనాల్టీ అనేది హ్యూజ్ పెనాల్టీ అవుతుంది. దట్ రికవరీ చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ లీగల్ స్టెప్స్. సో ఇట్ విల్ అన్నెసర్లీ లీడ్స్ టు లాట్ ఆఫ్ ట్రబుల్స్ టు ది ప్రమోటర్స్. సో టు అవాయిడ్ ఆల్ దిస్ వి మోస్ట్లీ రిక్వెస్ట్ ద ప్రమోటర్స్ టు రిజిస్టర్ ద ప్రాజెక్ట్స్ డ్యూలీ సబ్మిటింగ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఓకే, సో ఇక్కడ ఎంతమంది బిల్డర్స్ సక్సెస్ఫుల్ గా రెరాతో రిజిస్టర్ చేస్తున్నారండి, ఎవరైనా ఉన్నారా? 1, 2, 3, 4. రామకృష్ణ గారు మీరు కూడా ఉన్నారు, 5. సో 5 సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్స్ ఈ ప్లాట్ఫామ్ నుంచి మనకు కనిపిస్తున్నాయి. బట్ మీరు చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం నాట్ మోర్ దాన్ 50% హ్యావ్ రిజిస్టర్డ్ సో ఫార్ ఇన్ తెలంగాణ స్టేట్. సో మిస్టర్ సుహైల్, యూ హ్యావ్ బీన్ హియరింగ్ దిస్ కన్వర్జేషన్. సో వాట్ ప్రివెంట్స్ ఏ బిల్డర్ ఆర్ ఏ ప్రాపర్టీ ఓనర్ ఫ్రమ్ రిజిస్టరింగ్ హిస్ ప్రాపర్టీ విత్ ది రెరా? Why are they hesitant to come forward and get the registrations done? Or whoever have already submitted for registrations, why are they not complying with RERA regulations? What is the obstruction here, the main obstruction? I don't think there is any hesitation as such with registration. Probably the process is yet to be understood by all the promoters, and of course the regulatory authority also has to promote the advocacy and certain measures it has to take to educate all the promoters. So lack of awareness, there is, it's not the lack of awareness, it's just that see, the whole thing is that the impression is that the it's just a regulatory body, it's not regulatory, it's not just mere regulation. As the name itself suggests, it is the Real Estate Regulation and Development Act. Yeah. So it does not, it is not merely offering protection for consumers, but it also offers a lot of protection to the promoters also. That will happen when the promoters understand the act and the benefits that are there in the act for the promoters. When they understand all that, probably they will come forward, for which the authority also has to come forward and educate all the promoters, saying that it's not something that is going to prevent them from doing business, but it will help them do the business efficiently. So it's like, so far they were all civilians, now they have joined the armed forces, then now they have to follow the regime. So that regime, following of that regime, see, so far it has been an unregulated industry. So the benefit of regulation will also trickle down to the promoters, which has to be understood, and they have to embrace the act and come forward and register. As such, there is no they are not hesitant, but probably they will need to be urged a little more to come forward and maybe register to the projects. They should make it much easier. So this is an online filing. As much as I know, Telangana, the registration process is quite efficient and quite easy compared to other places. It is not very difficult, but because so far that they have not been so compliant in terms of management of records and all that, so some difficulty is there in putting everything together. That's the only thing. But otherwise, I think it is quite an easy process, and they should come forward. And the whole thing is that the promoters have to make an attempt to understand the act. That has not been happening, is what, across the country they are not trying to understand the act. So there's a lot of benefit for promoters also, as much as there is protection for the consumers also. They should understand that and come forward. Okay, so Rajeshwar ji, like Mr. Suhail is saying, there's a lot of education that needs to be done, maybe using platforms like this and using the media, and there are so many other channels where you can have these education sessions to take place. So etuvanti cheryalu meeru teeskondam anukuntunnaru awareness peragataniki, alage డెవలపర్ కమ్యూనిటీలో ఉన్న అప్రెన్షన్స్ కావచ్చు, కన్సర్న్స్ కావచ్చు, ఆర్ ఛాలెంజెస్ వైల్ గెటింగ్ దెమ్సెల్స్ రిజిస్టర్డ్, వీటిని ఓవర్కమ్ చేసేందుకు ఎటువంటి చర్యలు మీరు తీసుకోవాలి సార్?
Actually, TS RERA has already taken up some of the awareness camps, awareness meetings, and our CREDAI and other developer federation, developer association, they have also come forward to educate their members on the behalf of TS RERA. They have done such meetings actually. So TS RERA itself has done lots of meetings. In fact, latest meeting was when we have invited the Maharashtra RERA chairman to address our promoters and developers and also the members of the home buyers. So now, as in my opening address, I told you that we are planning to very soon address within 1 week, 10 days, the other stakeholders like chartered accountants, engineers, the bankers, and the media, so that you know the message of RERA, it's a development and it's a role in the real estate sector, goes to every stakeholders and general public. We are also now taking up some of the media advertisements also, and that is also coming up just to make everybody aware about all this. Yes, sir. So TV5 is here to support you in this cause, in promoting and spreading the awareness of RERA. So Ramakrishna garu, ఏమిటి కంప్లైంట్ మీ దగ్గరికి వచ్చింది? ఎందుకు 50% రిజిస్ట్రేషన్స్? మీరు కూడా క్రెడైలో ఒక మేబీ ఒక నామ్ తీసుకురావచ్చు. ఆల్ మెంబర్స్ షుడ్ కంప్లై విత్ ది RERA రెగ్యులేషన్స్. రిజిస్ట్రేషన్ ఈజ్ ఎ మస్ట్ ఫర్ ఆల్ యువర్ ప్రాజెక్ట్స్ అండర్టేకెన్ ఆఫ్టర్ 1/1/2017 అని. అటువంటి చర్య ఏమైనా తీసుకోబోతున్నారా? ఫ్రమ్ ద డే వన్ అంటే ఎప్పటి నుంచి అయితే RERA ఇంట్రడ్యూస్ చేశారో మన స్టేట్లో, అంటే RERA ఇంట్రడ్యూస్ చేయకముందు నుంచే క్రెడై అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసిందండి. We had number of meeting with all the stakeholders, with the builders, basically ma development community nunchi saru kuda okka rendu saarlu vacharu mamanna address cheyadaniki. RERA raakamundu nunchi, RERA vachin tarvata kuda ma members nandarni educate cheyadaniki vere states nunchi experts ni pilipinchi awareness programs ivabadindi. మనమందరం ఒకటి గమనించవలసింది ఏంటంటే, ఏ కొత్త రెగ్యులేషన్ వచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ కాదండి, మా ఇండస్ట్రీకి ముందు ఎప్పుడూ రెగ్యులేటర్ లేడు. మేము వి ఆర్ ఫాలోయింగ్ ఆల్ ద సెట్ ఆఫ్ రూల్స్ విచ్ ఆర్ ఎనాక్టెడ్ బై రెగ్యులేషన్ ఫాలోయర్ గవర్నమెంట్ రెగ్యులేషన్ ద ఆల్ అదర్ రెగ్యులేషన్స్ ఎనాక్టెడ్ బై ద గవర్నమెంట్ వీఆర్ ఫాలోయింగ్. దిస్ ఈజ్ అ రెగ్యులేటరీ అథారిటీ, కంప్లీట్లీ ఎ న్యూ సెట్ ఆఫ్ లాస్ విచ్ వీ నీడ్ టు అండర్స్టాండ్, వీ నీడ్ టు అడాప్ట్, we need to mentally accept, and it takes time. But all said and done, now all the promoters, I don't say all, but majority of the promoters have registered. And meo RERA authority vallu kuda chaala promote chestunaru, cheptunaru mee register chesukovali tappadani. Meemu kuda ma members ni, there is no escape from this law. You need to register yourself. సో మనం ఎన్నో రోజులు ఆగితే ఆగేది కాదు, ఆగితే పెనాల్టీస్ ఇస్తారు. సో తప్పకుండా చేసుకోవాల్సిందే. సో ఇంకొకటి ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ మేము రెడీగా ఉన్నామండి రిజిస్టర్ చేసుకోవడానికి, రిజిస్టర్ చేసుకుంటున్నాం. బట్ ది ఈకో సిస్టమ్ ఎట్లా ఉందంటే, ఇక్కడ ఆర్కిటెక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి, స్ట్రక్చర్ ఇంజనీర్ సర్టిఫికేట్ ఇవ్వాలి, చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికేట్ అల్లి. సో దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద సర్టిఫికేట్స్ దిచ్ దే ఆర్ గివింగ్. సో దే ఆర్ టేకింగ్ దేర్ ఓన్ టైమ్ టు అండర్స్టాండ్. సార్ ఇప్పుడు రైట్ కరెక్ట్గా చెప్పారు, వేరే స్టేక్ హోల్డర్ని కూడా పిలిచి వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నామని చెప్పారు కదండి. ఇట్స్ అ వెరీ గుడ్ జెస్చర్, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు లేదు ఇది. దే ఆర్ సర్టిఫైయింగ్ గోయింగ్ టు గివ్ దెమ్ ద డేటా. సో టుమారో ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ దే టు ఆర్ గోయింగ్ టు బి హెల్డ్ రెస్పాన్సిబుల్. సో అక్కడ కాస్త లేట్ అవుతుందండి. బట్ ఓవర్ అండ్ ఆల్, బై అండ్ ఆల్, బై అండ్ లార్జ్ డెవలపర్స్ హ్యావ్ యాక్సెప్టెడ్ దిస్. అండ్ ఈ మధ్యన సారు మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర చైర్మన్ పిలిపించి వారితో కూడా మాట్లాడించారు. వారు వీరు కలిసి మాకు ఒక కొత్త విషయం ఏం చెప్పిండీ, ఏం చెప్పారంటే, RERA అప్రూవ్డ్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బ్రాండ్ ఫర్ యూ, యూ యూజ్ మై బ్రాండ్ టు మార్కెట్ యువర్ ప్రోడక్ట్ అని చెప్పారు. దట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండి, దట్ ఆల్ అవర్ డెవలపర్స్ మస్ట్ యాక్సెప్ట్ అండ్ అప్రిషియేట్ దట్. ట్రూ. నేను ఇంకోటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కొంచెం టీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి, సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉండొచ్చు, కొంత ఆఫీసెస్. మీరేమైనా మీ ఎక్స్పీరియన్స్లో ఆన్లైన్ ఫైలింగ్లో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా?
ఉన్నాయండి, ఉన్నాయి, కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, బట్ ఫర్ ఎవ్రీథింగ్ ఇస్ ఎవాల్వింగ్ ఎవాల్వింగ్ యాజ్ వీ ట్రావెల్. స్మాల్ స్మాల్ గ్లిచెస్ ఉన్నాయి, దే హ్యావ్ కరెక్టెడ్ సో మెనీ థింగ్స్, బట్ ఇట్స్ అ డైనమిక్ థింగ్. ఐ థింక్ మేబీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2-4 మంత్స్ టైమ్ ఎవ్రీథింగ్ విల్ బీ స్టెబిలైజ్డ్. ఒక రిక్వెస్ట్ అంటే సార్కి సభాముఖంగా రిక్వెస్ట్ చేసేదంటే డెస్క్ 1, డెస్క్ 2, డెస్క్ 3, డెస్క్ 4 ఉన్నాయి, ఈ 4 డెస్క్ల బదులు 2 డెస్క్లు చేస్తే బాగుంటుంది. ఎందుకు అనే కారణం కూడా సార్ ఏంటంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువగా అయిపోతున్నాయి కాబట్టి మీకు కూడా చాలా లోడ్ అయిపోయింది. సో దేర్ ఇనీషియల్గా రిజిస్ట్రేషన్స్ తక్కువ ఉండేవి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువైపోయి రౌండ్ రౌండ్ ఇంకా ఎక్కువైతాయి. కాబట్టి ఈ ప్రాసెస్ని కొంచెం కుదించి ఆ టైంని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటే సర్టిఫికెట్ కూడా తొందరగా జనరేట్ అవుతుంది అనేది రిక్వెస్ట్ సార్. ఓకే ఓకే రామకృష్ణ గారు. సో మనకు సార్ I just want to clarify a point. I also feel that, you know, there is a enthusiasm. All the members of, you know, CREDAI and other builders associations, they are very much positive about registration. Now, the large number of projects are coming for registration because from 1st January 2017 to 31st August 2018, accumulated numbers are there. But subsequently, every month, you know, if not any new projects which gets cleared by the local body will come to us. So there will not be too much number to do that. Do you have enough resources, enough staffing for clearing all these projects? We are working with the interim authority at this moment, but the government is likely to appoint the full-fledged authority along with the more number of staff members and all. So we will come in a full shape, you know, when the from home buyers any complaint or from builders any kind of issues will be addressed through the complaint mechanism and others, then the full-fledged RERA authority will work. Yeah. Okay sir. So home buyers unnaru ikkada manaku evarkaina emaina grievances unte veellanandi mana grievances annitni address chesedi RERA. So sakshat RERA chairman ikkada unnaru manaku alage member secretary unnaru. సో మీకు ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే యూ కెన్ గెట్ దెమ్ క్లారిఫైడ్. డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ యువర్ బిల్డర్? డోంట్ హ్యావ్ టు హెజిటేట్ అండ్ రైజ్ యువర్ వాయిస్ హియర్. ఓకే ఆనందరావు గారు, మీకేంటి, మీరు యాజ్ ఏ బిల్డర్ డూ యూ హ్యావ్ ఎనీ గ్రీవెన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్ విచ్ యూ వుడ్ లైక్ టు గెట్ అడ్రెస్డ్ బై ది RERA చైర్మన్? RERA యాక్ట్లో షెడ్యూల్ టైం ఉంది సార్, జస్ట్ ఇన్ దిస్ మచ్ ఆఫ్ ద టైమ్ ఈ షుడ్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఉంది సార్. సో దాంట్లో దెర్ ఆర్ సో మెనీ అప్రూవల్స్, వీ హ్యావ్ టు గెట్ ఇట్. సో మిడ్ టైమ్ లోపల ఆన్ బికాస్ ఆఫ్ ద నెగ్లిజెన్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి సార్, గవర్నమెంట్ సైడ్ నుంచి డిలే అయింది అనుకోండి, సో ఫైనల్లీ ఈ విల్ బి పెనలైజ్డ్ సార్, బిల్డర్ విల్ బి పెనలైజ్డ్ బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ డిలే ఆఫ్ గవర్నమెంట్ ఆర్ అదర్ థింగ్స్. ఆ కేసులో ఎట్లా సార్ గవర్నమెంట్ సైడ్ నుంచి డిలే అయితే హూ ఇస్ ద కొంచెం మళ్ళీ రిపీట్ చేయండి మీ ప్రశ్న సార్. అండ్ ఎనీ రీజన్ గవర్నమెంట్ సైడ్ నుంచి డీలే అయినా నెగ్లిజెన్స్ అయినా సార్, డీలే అయితే మా ప్రాజెక్ట్స్ డీలే అయితే సార్, దానివల్ల ఎవరు సార్, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిలే అనేది? డిలే ఇన్ బై RERA. Yes, that's the one thing. Okay. Because of the delay, the builder has to pay the penalties or punishment. Okay. RERA వాళ్ళు వాళ్ళ వైపు నుంచి ఏమైనా డిలే ఉన్నప్పుడు పెనాల్టీ పే చేయాలి మనకి సార్? బిల్ డిలే చేసేది గవర్నమెంట్ సైడ్ నుంచి, పెనాల్టీ వచ్చేదో మీకు బిల్డర్ కేసు ఉంది సార్. లోకల్ బాడీస్ అంటే హోఫార్ ఇస్ జస్టిస్ అన్నది ఒకటి. డిలీషన్ అనేది మేము చేయట్లేదు. డిలీషన్ మీన్ డిలీషన్ అనే వర్డ్ యూజ్ ఎక్కడ డిలీషన్ చేస్తున్నారు? డిలీషన్ కాదు సార్, డిలే. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు సో మెనీ డిపార్ట్మెంట్ సార్, 5 డిపార్ట్మెంట్ ఉంది సార్, బిల్డింగ్ కంప్లీట్ అయిపోయి మాకు జస్ట్ 5 మంత్స్ బ్యాక్ అయిపోయింది సార్. 5 మంత్స్ నుంచి పెండింగ్ అవుతున్నాయి సార్, మా మెంబర్స్ మాకు డిలే అవుతుందని మాకు పెనాల్టీస్ ఇస్తుంది. రైట్, మీ జ్యూరిస్డిక్షన్ ఓన్లీ హోమ్ బయర్స్ అండ్ బిల్డర్స్ వరకేనా, లేకపోతే గవర్నమెంట్ బాడీస్ కూడా మీరు ఏమైనా డిక్టేట్ చేయొచ్చా టర్మ్స్? సో గోన్ ఐ విల్ మేక్ ఎ పాయింట్, సీ ద అన్ని విధంగా అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి మీరు లోకల్ బాడీతో లోకల్ అథారిటీతో క్లియరెన్స్ తీసిన తర్వాతనే మా దగ్గర రిజిస్ట్రేషన్ అవ్వాలా. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ పేపర్ పెండింగ్ విత్ ద ఎనీ అదర్ అథారిటీ. రైట్. సో వన్స్ యూ గాట్ ద పర్మిషన్ ఇన్ ఆల్ ద రెస్పెక్ట్ ఫ్రమ్ ద లోకల్ బాడీ, ఓన్లీ దెన్ యూర్ అప్లై ఫర్ రిజిస్ట్రేషన్ టు ద RERA.
సో ఆల్ అప్రూవల్స్ వచ్చిన తర్వాత కదా మీరు రెరా దగ్గరికి వస్తారు. సో యుల్ నాట్, ఇఫ్ యూ డోంట్ గెట్ ఏ ఫైర్ సేఫ్టీ సర్టిఫికేషన్, యూ కెనాట్ గో టు రెరా ఫర్ రిజిస్ట్రేషన్. అలాగా సార్, బేసికలీ ఇప్పుడు రేరాలో వి డిఫైన్ ది డ్యూరేషన్ సేయింగ్ దట్ ప్రాజెక్ట్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ 36 మంత్స్ అని చెప్పి, తర్వాత ఆన్ ది 30, లెట్ అస్ అజ్యూమ్ ఆన్ 34th మంత్ వీఆర్ అప్లయింగ్ ఫర్ ద ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. ఆ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ 34th మంత్ నుంచి డిలే అయ్యి 39th మంత్కి వచ్చింది అనుకోండి, రేరాలోనేమో 36th మంత్ ఇచ్చామండి, 39th మంత్కి వస్తే ఎలా చేస్తారు? ఓకే, ఐ థింక్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ జెన్యూయిన్ డిలే ద రేరా హ్యాస్ గాట్ some kind of leniency to grant such permissions. So it will be granted on the basis of the quality of your representation. So that's the clarification, sir. Thank you. Right. Yeah. So hey. In addition to that, under section 32 of the act, the one of the functions of the authority is to advocate the formation of a single window agency for timely sanctions that have to be obtained, and also for digitization of land records. So once, probably down the line, when all this when the authority also becomes a full time authority and when it looks into all this, so all these things will fall in place. It's just a matter of time. And I think in the Telangana in the agreement that has been notified, in case of force measure, the delays on the part of the government authorities to grant these also is also permitted. So you will get some amount of protection in that, and also you can, under reasonable circumstances, ask for an extension of 1 year period from the project end date. So at that point of time, maybe you can overcome these difficulties. So Ram Reddy gar, meer emna mee registration samayalo, rera tho registration samayalo kavachu, tarvata kavachu, ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మీరు అప్లై, మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిందా కొత్త ప్రాజెక్ట్స్కి? ఆర్ ఓకే ఓకే సార్. సో యా, ఐ రిక్వెస్ట్ చైర్మన్ గారు టు లుక్ ఇన్ టు ద ఇష్యూ వాట్ మిస్టర్ డాక్టర్ ఆనందరావు రేజ్డ్. So, like now in the Maharashtra and other places, now their wings been increased, and they are also instructing the various government agencies to pacify the activities, or sometimes even even Gautam Chatterjee was telling on the previous day also, even they are passing instructions to the local agencies to see that exactly things to go, you know, on time. Okay. So it's important, because when we have a penalty clause, the moment our timeline completes, which is going to be huge, because average we are having around 400-500 units of each project. If 1 month delays also, it's going to be almost around 5 to 6 crores per month to pay penalty. So which is unaffordable, and it's not possible to pay by us. So instead of that one, when we have planned to go into our fire, especially the fire clearance, which now normally what we are facing now itself, in future course, actually even the occupancy also one of the major issue, even we require to go for CFO, consent for operation, that from the pollution control board. So these are the 3-4 areas where really we require to have support from our RERA, because RERA has to be behind us to push the things with these agencies, so that we will be within the time, so that we will be saving our face also. As our member here pointed out, that there is a provision in the act for the providing a single window. We will activate that. We'll try to, you know, have a kind of interaction with our local bodies and others to bring out that also. It may not be immediately, but during course of time certainly we'll bring. If you also hear, you must have heard chairman of our Maharashtra RERA, he also informed the, you know, the audience that day, that they are also in process of, you know, they have extended so many projects for 6 months to 1 year in Maharashtra state also, on the genuine reasons, like, you know, any government delays and others. So TS RERA will also be cooperating with the all the stakeholders in a positive atmosphere, positive side. Thanks. So after sale service laga, post registration service from RERA is required to protect the interests of the builders and the developers, sir. So
Thank you very much, panelists. We tried to throw some light on the role of RERA, the regulation and development that is happening in the post-RERA era. So, Idi, one last question from one of the home buyers. Yeah. Mike Pasanya. Please introduce yourself. Sir, I am Renu, retail head, Bank of Maharashtra. In our bank, we have a restriction that only the project which is approved by RERA, we can tie up with them. So, how do you see that this act is going to affect as a bank, affect a bank and their lending activity? So, is this going to restrict us anyway, going aggressively for the lending? Because still so, there are very few projects which are actually approved by RERA. So you are finding it difficult to finance many projects because of because there are a lot of projects which are yet not registered with RERA and we are not able to, you know, do a tie-up true. With them. Like our members have said, it's only 50% of the projects, ongoing projects that have registered so far with RERA. See, it's extremely important for even the financial and credit agencies to see that the act is complied with. And you are right in insisting the TS RERA registration. That will help you also in future. So the projects, any project which gets incompleted and other things creates problem for all the stakeholders. You are very, very important stakeholders there. So it's important to insist for registration. So far the speed is concerned, we are now catching up with the other states like Maharashtra and Madhya Pradesh, Karnataka. Very soon we are going to establish our full authority and all the members, all the developers will register with us. And if you insist for the RERA registration, it will be faster. Yes. So you stick to your stance and ask the builders to compulsorily register so that the home buyers will get the finance. Yeah. Thank you. Yeah. Hello, sir. I'm Manoj Kumar. I'd like to know whether this particular project is registered with RERA or not. So I wanted to check particular project, whether it's a registered, because most of the people will be advertising RERA approved and all. So just I wanted to check from my side whether the really project is approved by RERA or not. You can log into the website of TS RERA and go into the projects, registered projects. You can just see the projects, you know, that are registered. It's very much given there. Mean to say I can see the all list? No, it's a listed projects are there. Okay. So I think very soon we will also develop the query module where you can just write the name of the project, you may get that. But I think they should mention the registered number, registration number detail also, sir. No. The name of the project itself, name of project is also given, the registration number is also given. There is a technical problem in that. If any spelling mistake or if anything, you know, space or something missing, so it won't come in the search engine. Yeah. There is a search module is already available. Wherein you can enter it directly in name of the project number. And other way also you can see by district wise how many projects have been actually approved. So okay. Once you click on the district, you can how many projects have been approved district wise you can see. And you can see the number of project and name. So on which if you click, you can see the all the details also. Okay, thank you. Yeah, morning I tried to search for one such project, but I didn't have the number. So I tried with the name, it didn't work. Yeah, there are other options are available. You can right. All the lists. Yes. Right. Okay. Yeah. Sir, myself Revan Kumar, branch manager, Bank of Maharashtra. I do have a small query, sir. Keep the mic closer to your mouth. Yeah. Is it not audible, sir? Yeah. Yeah. Sir, this is related to RERA accounts, sir. We in banks will maintain RERA escrow accounts, what is called. In that releasing of funds mode, like if it comes to the RERA account, that 30% initial slab which is there, according to that we can give or we have to take total amount of the loan in that 30% is calculated. How, sir? We want clarity in that. See, the requirement under the Act is that 30% of the
amounts that are collected from the allottees are free to be used by the promoter. 70% of the amount is kept, is required to be kept in the designated account. It is not an escrow account. It is never an escrow account. It is only a designated account. And it is the duty of the promoter to withdraw the money in a proportion to the percentage of completion of the work. Some of the banks have an agreement with the promoters where they say that give us these certificates and then we will allow you to withdraw. But the responsibility is not of that of the banks. It is a self-policing mechanism which the promoters have to maintain this discipline in the management of the funds. The banks need not insist for these certificates for withdrawal of funds. At the end of the year, every promoter who has registered the project has to submit a RERA audit certificate from the chartered accountant, who will certify that during the entire year all withdrawals have been in proportion to percentage of completion. So that will take care of the need. You don't have to insist for all these certificates to release funds for the, to allow the promoters to withdraw the funds. So no need to maintain any certificates in the bank? No. That's need. There is no requirement, because there is no responsibility cast on any financial institution to say that you have to insist on this, because you will not be able to monitor all that. You will not be able to see whether that is correct or wrong. Yes, so you don't have to do that. Thank you. Yeah. So lekapothe malli mana bankerlaki inkoka aayudham dorukutundi. Yeah. Adi. One quick question andi. Manam we have to conclude this and get into the next session. Yeah, mic is on. Meer gattiga maatladandi. ట్రై చేయండి, మళ్ళీ మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్, మై సెల్ఫ్ ఇస్ సంజీవ్. ఐ వర్క్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్. సో ఐ హ్యావ్ సమ్ ఎస్కలేషన్స్ ఫ్రమ్ బిల్డర్స్, లైక్ వీఆర్ హోల్డింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ డిస్బర్స్మెంట్స్ ఫార్ కస్టమర్ లోన్స్ వేర్ ద ప్రాజెక్ట్ ఫాల్స్ అండర్ రేరా, వేర్ ద ప్లాన్ ఇస్ టేకెన్ ఆఫ్టర్ 1/1/2017. కొంచెం మీరు లౌడర్ గా ఉండాలండి, బిగ్గర్ గా మాట్లాడండి. సార్, వీఆర్ టేకింగ్ డిక్లరేషన్స్ ఫ్రమ్ డెవలపర్స్ అండ్ రిలీజింగ్ ద ఫండ్స్ యాజ్ పర్ ద స్టేట్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్, బట్ ఫైనల్ డిస్బర్స్మెంట్స్ వీఆర్ హోల్డింగ్ బికాస్ దే హ్యావ్ టు కమ్ అండర్ రేరా రిజిస్ట్రేషన్ అండ్ ఆల్ దాట్, దెన్ వీఆర్ రిలీజింగ్ ద ఫండ్స్. ఓకే. బట్ సమ్ డెవలపర్స్ హ్యావ్ రేజింగ్ ద క్వెరీస్ దట్ అదర్ బ్యాంక్స్ ఆర్ రిలీజింగ్ కంప్లీట్ డిస్బర్స్మెంట్స్. ఓకే. వై యూఆర్ నాట్ రిలీజింగ్ ద డిస్బర్స్మెంట్? సో దట్ ఈస్ హౌ. ఇప్పుడే సుహేల్ గారు చెప్పారు కదా, యూ డోంట్ హ్యావ్ టు, యూ డోంట్ హ్యావ్ ది డిస్క్రిషన్, ఓన్లీ ది రెరా ఆడిట్ ఐ థింక్ విల్ టేక్ కేర్ ఆఫ్ దోస్ రిక్వైర్మెంట్స్. మీ మధ్య బ్యాంకుల మధ్య పోటీ పెట్టడానికి వాళ్ళు ఎవరో చెప్తున్నారు అలాగే. ఇట్స్ ద డిస్క్రిషన్ ఆఫ్ ది బ్యాంక్స్ వెదర్ టు రిలీజ్ ఆర్ నాట్ టు రిలీజ్. హౌఎవర్, ఇట్ ఈస్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది బ్యాంకర్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. ఇన్ ఫ్యాక్ట్ సమ్ ఆఫ్ ది సప్లయర్స్ ఆర్ ఆల్సో నౌ ఇన్సిస్టింగ్ ఆన్ రెరా రిజిస్ట్రేషన్ బికాస్ that gives them additional protection in terms of the project and the financial flow and everything. So it's a discretion of the bank, but yes, most of the banks are refusing to do that. So you will have to take a decision internally whether you want to insist on it or whether you don't want to insist on it. Yes sir, so it's time for us to get into the next session sir, otherwise we'll lose because we have time till 6 o'clock. Thank in TV5. One last question sir. Yeah. Sir, my name is T.L. Narayan Reddy. I am the approved valuer for the nationalized banks. Sir, as a bank's approved valuer, I need to do the some valuations at different stages. So first stage is the cost of construction, and then some stage reports also need necessary to be given to the banks. So my main question is that there is at initial stage, whether this builder has been get it registered or not, how that registration number to be as a significant we can find out, and then along with that registration any occupancy certificates such like that will be issued for that one. Okay. So in koncham specific adutara prashna? Yeah. Sure. So while doing these valuations, so for on behalf of the banks for giving the this issuing the some installments, I need to do the some valuation reports or the stage reports like that. So while preparing these valuation reports, I need to study these certificates issued by from the RERA or RERD. Okay. That registration certificate, how that registration number will be significant to study.
And then along with that, I come to know that there is occupancy certificate also issued by the RERA. Is that occupancy certificate is different to the GHMC, what they gave this occupancy certificate after ending of that project? Actually, occupancy certificate only two times is there. Yes. Partial occupancy certificate also, sometimes it will be given. Yeah, intermediate certificate. So after completion, entire construction, yes, final occupancy certificate also will be given. But with regard to the registration, this withdrawal of the amount and certification of the construction, it depends upon the what is the construction made so far. Basing on that, architect and structural engineer has to certify. Basing on that, you have to withdraw the amount, whatever the amount has been deposited to the account. Yes. Basing on the certificate given by the architect and structural engineer and the chartered account, that amount has to be withdrawn. Basing on that, you have to release the amount. So it's the responsibility of the promoter has to audit. He has to, within 6 months period, he has to get audit the entire whatever the amount is with available with him and to submit to the authority. One point is that the GHMC will be given the occupancy certificate at the end of the project. That is after completion of the formalities in full. But I come to know that this RERA also is giving one occupancy certificate at the beginning. RERA will never give occupancy certificate. RERA will give only registration certificate. Registration certificate. That's all. Right. Thank you. Yes, sir. So there are so many. So much of awareness needs to be spread, sir. Mukhyanga banks nunchi rakrakala issues manaku concerns vyaktam avutunayi. So it is an immediate requirement for you to address the bankers also and spread the awareness. Then my request is that all the approved values should be trained under this RERA specifically, so that we can gain some knowledge and while doing this evaluations. My request is to the chairman, please take up this sessions. We have already proposed a meeting on the 21st of this month. Okay. So we will invite you evaluators also. Right. Thank you, sir. Thank you so much. So there are so many stakeholders like valuers, bankers, then the builders, of course, and home buyers. And like you said, the chartered accountants. So there are so many stakeholders. I hope you will try to educate all of these segments within a short while, sir. Otherwise, there will be a pending cases piled up over a period of time. So 21st is the date. Please remember that and try to log into the website of RERA, Telangana RERA, and have more information. So thank you very much, my dear panelists. Thank you very much, panelists, for participating in this session. Thank you, sir. So idi ivalti first panel session. Second panel kosam malli we'll come back. Keep watching TV5.